हाय हेलो फ्रेंड्स टुडे वच्चेसी अरिशल प्रिपरेशन अन्नमाट अरिशल ये विधंगा चेसुकोवच्चु सॉफ्ट गा चूडंडी इंत सॉफ्ट गा उन्नायो नेनु 1/2 केजी बिय्यम तोनी अरिशल ये विधंगा तयार चेसुकोवच्चु अरिशलकु चाला मंदि पाकं विषयंलो भयपड़तारु नेनु पाकं ओकटिकि रेंडु सार्लु चेयिंचि ई रोज मीकु अरिशल ये विधंगा प्रिपेर चेसुकोवालनो चूपिस्तानु इंत बागुन्नायि चूडंडी स्मूत् इप्पुडे उन्नायि మీకు కూడా ఇప్పుడు కొత్త పెళ్ళైన వాళ్ళు కూడా అరిసెలు చేసుకునే విధంగా ఇప్పుడు మీకు అరిసెలు తయారీ విధానం చూపిస్తా. అయితే వీడియోలోకి వెళ్దాం. 1/2 కేజీ బియ్యం తీసుకొని నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నానండి. నీట్గా మెత్తగా వచ్చేటట్లు పిండి మెత్తగా స్మూత్గా వచ్చేటట్లు నేను ఎప్పుడు కేజీ 1/2 కేజీ చేస్తా, ఇంట్లోనే పట్టుకుంటా. అయితే 1/2 కేజీకి నేను బెల్లం వచ్చేసి 1/2 కేజీ కంటే తక్కువ జిగ్గుని, ఇప్పుడు నేను ఇది 1/2 కేజీది ఉంది కదా, 1/2 కేజీలో కొంచెం తీసిన అనమాట. తీసి నేను డబ్బులో స్టోర్ చేసుకున్నా. అయితే ఇప్పుడు ఇంకా బెల్లం పాకము పట్టుకుందాం అనమాట. బెల్లం ఫస్ట్ దీన్ని తురుమాలి, తురిమి కొన్ని వాటర్ పోసి కరిగించి దాన్ని జల్లి పట్టుకోవాలి. ఎందుకంటే మన చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త నుంచి టీ జాలి ఉంటుంది కదా, దానిలో నుంచి మనము జాలి పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం అది ఆ విధంగా పట్టుకొని మనం పాకం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. బెల్లం పాకం అయితే కొన్ని నేను 1/2 కేజీ కొన్ని వాటర్ పోసి కరిగించిన. అయితే బెల్లము పోసిన తర్వాత మునిగేంత వాటరే పోయాలి. బెల్లం ఎంత ఉందో అంత మునిగేంత వాటరే పోయాలి. పోసిన తర్వాత దాన్ని ఉడగట్టిన అనమాట, ఏమంత చెత్త ఉంటుందేమో అనేసి. ఇప్పుడు నేను ఇప్పుడు పాకం పెడుతున్నా. ఇప్పుడు అరిసెలకు చాలామంది భయపడతారు పాకం ఎట్లా అని. ఇప్పుడు మీకు సింపుల్గా ఈజీగా ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అనేసి నేను చూపిస్తా. బెల్లం పాకము మనం ఎంత సింపుల్గా ఉంటుందా అన్నట్లు చూపిస్తా మీకు, అంత ఈజీ చూపిస్తా అన్నమాట మీకు అరిసెల బెల్లం పాకము. మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. పాకం కలుగుతూ ఉండాలి. ఇట్లా స్మెల్ బాగా వస్తుంది. పాకం ఇప్పుడప్పుడే రాదు. పక్కన ఇట్లా ఒక చిన్న కటర్లో వాటర్ పెట్టుకోవాలి. ఇట్లా ఒక డ్రాప్ వేయాలన్నమాట. ఇట్లా ఒక డ్రాప్ ఉంటుంది కదా, ఇట్లా ఒక డ్రాప్ వేస్తే అది ఏమైందంటే అక్కడిని ముద్దలాగా ఉండిపోతుంది. అయితే అది ఇప్పుడే రాదు, ఎందుకు వేస్ట్ చేయడం అని ఊరికే. అదే ఎక్కడ రెగ్యులర్గా చేస్తాం కాబట్టి తెలిసిపోతుంది. ఇది కానీ ఇట్లా డ్రాప్ వేస్తే అది ఇరిగిపోతుంది, తిరిగిపోతుంది, అట్లే ఉండిపోవాలన్నమాట. అప్పటి వరకు ఇది దీన్ని బాగా పాకం వచ్చేంత వరకు కల్పన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి మధ్య మధ్యలో ఏం చేయాలంటే కలపాలన్నమాట, సమానం కలపాల్సిన అవసరం లేదు, మధ్య మధ్యలో కలపాలి. ఈ విధంగా కలుపుతూ నురుగ వస్తుంది, ఏ విధంగా మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ను చూసి వీళ్ళు అరిసెలు చేస్తారు అనొచ్చు. కొంచెం థిక్గా అయింది ఇది, కలుపుకుంటే తెలుస్తుంది. డ్రాప్ వేస్తే కూడా ఇగో విరిగిపోకుండా అన్నీ ఉందన్నమాట. ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వచ్చిందండి. చూపిస్తుంది కదా, మనం ఒక్క డ్రాప్ ఎండ్ వేద్దాం. వేస్తే ఇది మనకు ముద్దలాగా రావాలన్నమాట. ఇంకా బాల్ ఉంటుంది కదా, చిన్నపాటి బాల్. ఇట్లా బాల్ లాగా రౌండ్గా రావాలి. అయ్యింది కదా, ఇప్పుడు ఇది వేసిన దీన్ని రౌండ్గా చేద్దాము. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి ఏ విధంగా రావాలి పాకం. చూడండి రౌండ్గా వేసి చూడండి, ఇది ఏ విధంగా రౌండ్గా రావాలి. మీకు ఒకటికి రెండు సార్లు ఈ విధంగా చూపిస్తే అర్థమవుతుంది అనేసి బాల్ లాగా అయింది. ఇట్లా ఈ విధంగా బాల్ లాగా కావాలన్నమాట. ఇట్లా ఈ విధంగా బాల్ లాగా అయితే మనకి ఇది పాకమైనట్లు. దీంట్లో ఇప్పుడు మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. మళ్ళీ ఒక్కసారి చూపిస్తా చూడండి, ఇది ఉంది కదా, దీన్ని డ్రాప్ ఇట్లా వాటర్లో యాడ్ చేసుకుంటే అది అట్లనే ఉంది చూడండి. ఇదిగోని ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా, ఈజీగా సింపుల్గా మీరు చేసుకోవాలనేసే. ఇంకొంది ఈ విధంగా బాల్ అన్నమాట, ఈ విధంగా బాల్ లాగా కావాలి. అప్పుడు అయినప్పుడు మనము ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తాను అన్నమాట. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాం.
యాడ్ ఫ్లేవర్ బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం దీంట్లోనే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం. నువ్వులు కూడా మంచిది, బాగుంటుంది, మెల్ట్ అయిపోతుంది అందులో. నువ్వులు మీకు ఎక్కువ కనిపించాలనుకుంటే ఎక్కువ, లేదు కొంచెం ఫ్లేవర్ కోసం ఎట్లా అనుకుంటే అట్లా, మన ఇష్టం ఎన్ని యాడ్ చేసుకోవాలన్నది. పైన కొంచెం బాగా కనిపించేటట్లు వేసుకోవాలన్నా మనం పాకంలోనే వేసుకోవాలి. నెయ్యి కానీ నువ్వులు కానీ వన్స్ పిండి యాడ్ చేసిన తర్వాత అది మిక్స్ అవ్వదు, పాకంలో అయితే మంచిగా మిక్స్ అవుతుంది. ఇక మనము పిండి కలుపుకుంటూ మంచిగా పిండిని వేసేద్దాం. కాలుకి ఇట్లా పెట్టుకొని పిండిని ఇట్లా యాడ్ చేయాలి, ఎందుకంటే బాగా మనం బ్రెడ్జర్తో కలపాలి, ఎందుకంటే ఉండటం రావద్దు కదా. పిండి కొంచెం 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 యాడ్ చేస్తూ ఉండలు రాకుండా కలపాలి. పిండి కూడా ఉండలు ఉండలు ఉండొద్దు, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. మంచిగా ఉండలు లేకుండా కట్ చే విధంగా కలుపుకోవాలి పిండిని. ఇట్లా మనం మిక్సీ పట్టినప్పుడు ఉండలాగా ఉంటే ఈ విధంగా యాడ్ చేసుకొని ఇద్దరు ఇట్లా టూ మెంబర్స్ ఉంటే ఒకరు వేస్తుంటే ఒకరు మిక్సీ వేస్తుంటే కూడా పని తొందరగా అవుతుంది. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం లేట్ పడుతుంది అంతే. ఇంకా పిండి మొత్తం, ఈ పిండి మొత్తం సేమ్ ఇదే విధంగా ఉండలు లేకుండా ఫైనల్ వరకు ఇట్లా కొంచెం 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 యాడ్ చేసి ఈ విధంగానే యాడ్ చేసి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. చలివిడి అంటారు ఇదిగోండి, ఈ విధంగా అయితుంటుంది అన్నమాట. గట్టిగా అయిపోయింది పిండి మొత్తం అయిపోయింది. దీన్ని ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఇంక ఇప్పుడు దీన్ని మనం గిన్నె గట్టిగా పట్టుకొని మంచిగా నీట్గా కలపాలి. చలివిడి ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ. మొత్తం మంచిగా కలిపితే మంచిగా వస్తుంది. కలిపిన తర్వాత చూద్దాం. ఇదిగోండి ఫైనల్గా చలివిడి అనేది ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి మనకు వీడియోలో చూసిన విధంగా చేతికి ఈ విధంగా రావాలి. ఆయిల్ అంటుకుంటాం కాబట్టి చేతికి అంటుకోదు, చేతికి ఆయిల్ అంటించుకొని చెయ్యాలి. ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నా. అదేవిధంగా ఆయిల్ కవర్ అన్నమాట, ఆయిల్ కవర్ తీసుకొని మనం చేసుకున్న చలివిడి ఉంది కదా, ఆ చలివిడిని కొంచెం కొంచెం ఆయిల్ చేతికి అంటించుకొని మీకు ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సైజ్, నేనైతే ఈ సైజ్ ఎనఫ్ అనుకుంటున్నా అనుకొని ఈ విధంగా ఉంటే అండి. ఇప్పుడు మనం ఆయిల్ కాయిందో లేదో చూసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇదిగోండి ఈ విధంగా ఎత్తుకొని వేసుకుంటే ఎంత బాగా వండుతున్నాయి చూడండి. బాగా లో పెట్టి మనము ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ లోపల ఉడకాలి కదా. దీన్ని తీసేద్దాం. ఈ విధంగా చేసుకొని రౌండ్గా నేను నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్న, దీన్ని ఈ విధంగా ఫ్రెడ్ చేసుకోవాలి. ఫ్రెడ్ చేసుకొని మనము దీన్ని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్లో అది అయిన తర్వాత నేను గ్లాస్ తీసుకున్నా. ఇదిగోండి ఈ విధంగా గ్లాస్ తీసుకొని ఆయిల్ని నేను ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ ఆయిల్ నాది ఏం తీసుకోవట్లేదు, నాది ఆయిల్ ఎక్కువ తీసుకోకుండానే చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా చూస్తారు కదా, ఇది ఇట్లా పొంగాలి. ఇప్పుడే కానీ బూర కానీ అరిష కానీ ఈ విధంగా పొంగాలి అనేసి పెద్దవాళ్ళు అంటుంటారు. ఈ విధంగా పొంగితేనే ఇదిగోండి హోల్ వచ్చింది. అట్లా ఈ విధంగా తీసుకొని గ్లాస్తోని నేను ప్రెస్ చేసుకుంటాను అనమాట ఆయిల్ని. గ్లాస్ ఆయిల్ లోపలనే ఆల్మోస్ట్ ప్రెస్ చేస్తా, బయటికి తీసిన తర్వాత మనము అంటే మన మమ్మీకి ఏది అందుబాటులో ఉంటే, కొందరికి చెక్క ఉంటుంది ఆ చెక్క, నాకు చెక్క అవన్నీ ఏం లేదు, నేను గ్లాస్తోనే చేసుకుంటే చూపిస్తాను చూడండి. ఈ విధంగా చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంది కదా, ఎక్కువ ఆయిల్ ఏం లేదు చూడండి, ఉందా ఫ్యూ డ్రాప్స్ అట్లా ఉంది అంతే అన్నమాట. ఈ విధంగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి. మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్లు అనేది చెప్పాను కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదిగోండి అరిసెలు ఆయిల్ లేదు ఏం లేదు. చాలామంది ఆయిల్ తీసుకుంటారు, ఆయిల్ తీసుకుంటారు బాధపడతారు, ఆయిల్ ఏం ఉండదు కాబట్టి మనం మన పాకంలోనే ఉంటుంది అన్నమాట.
ఇదండి ఈరోజు వచ్చేసి అరిసెలు ఏ విధంగా చేసుకోవాలి అనేసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా ఈజీగా మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.